Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas, Venetian Cinemas, Carrollton, Texas. ఇవాళ మనం గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మించి సోలో మూవీ ఫేమ్ పరశురాం దర్శకత్వం వహించిన గీత గోవిందం చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం విజయ్ దేవరకొండ మరియు రష్మిక. అనంత్ శ్రీరామ్ రాసిన ఇంకేం కావాలి అనే పాట కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. అలాగే ట్రైలర్తో మంచి లవ్ స్టోరీ అనే భావన కూడా ప్రేక్షకులు కలిగింది. వీటన్నిటికి మించి అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ క్రేజ్ తారాస్థాయిలో ఉంది. సో ఇన్ని అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, విజయ్ గోవింద్ క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి. సాంప్రదాయబద్ధమైన అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. అలాంటి విజయ్కి గీత అనే అమ్మాయి గుడిలో కనపడుతుంది. చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడి ఆ అమ్మాయి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయికి మొదటి పరిచయంతోనే విజయ్ మీద సదాభిప్రాయం కలగదు. కానీ వీరిద్దరూ కలిసి కొన్ని పనులు చేయవలసి వస్తుంది. అయితే ఆ క్రమంలో వారి ప్రయాణం ఎలా సాగింది, వారి ప్రేమ విషయం ఏమైంది అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ నటన చాలా బాగుంటుంది, చాలా చక్కగా నటించాడు. తర్వాత చలో చిత్రంలో పర్వాలేదు అనిపించిన రష్మిక ఈ చిత్రంలో అద్భుతమైన నటనని ప్రదర్శించింది, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో. తర్వాత సుబ్బరాజు, గిరిబాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు వారి పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇక హైలైట్ విషయానికి వస్తే, హీరో హీరోయిన్స్ ఇద్దరు కలిసి ఒక బస్సులో ప్రయాణం చేస్తారు. ఆ ఎపిసోడ్ అంతా కామెడీగా ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది. గీతకి విజయ్ మంచివాడు అని రివీల్ అయ్యే సన్నివేశం చాలా బాగుంటుంది. దానికి ఎక్స్టెన్షన్గా అక్షరం చూడకుండానే పుస్తకం పేరు పెట్టేసిన అనే పాట సందర్భానుసారంగా చాలా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్లో విజయ్కి సుబ్బరాజుకి మధ్య వచ్చే సన్నివేశం, అలాగే హీరో హీరోయిన్కి మధ్య వచ్చే సన్నివేశం ఎమోషనల్గా హృదయాన్ని తాకుతుంది, చాలా బాగుంటుంది. గోపీ సుందర్ అందించిన పాటలు, ముఖ్యంగా ఇంకేం కావాలి పాట, అలాగే నేపథ్య సంగీతం కూడా అలరిస్తాయి. ఇక డ్రాబ్యాక్ విషయానికి వస్తే, రెండో భాగంలో విజయ్ మంచివాడు అనే విషయం గీతకి రివీల్ అయిన తర్వాత కథనం కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు, సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన గీత గోవిందం చిత్రం కుటుంబ సమేతంగా చూడదగిన ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం అని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫ్రిస్కో, టెక్సాస్, వెనేషన్ సినిమాస్, క్యారల్టన్, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.